ಎಲ್ಲ ತೋರಿಸ್ತೇನೆ ಪ್ಲಾನ್. सरपंच साहब बता रहे सरपंच साहब मैडम मैडम इतना रिवर्स अट्ला మంచి వర్షాకాలం బ్రహ్మాండమైన 5-6 రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలు పడతా ఉన్నాయి. ఈ రోజు ఎమ్మెల్యే గారు వస్తా ఉన్నారని వాతావరణం చాలా సాగరిస్తా ఉన్నది. మంచి బ్రహ్మాండంగా సాగరిస్తాం మనందరి కూడా. ఒక చుక్క వాన లేదు పొద్దు నుంచి. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది ఈ రోజు. ఈ యొక్క మొక్కల కార్యక్రమం ఈ రోజు 10,000 నాటుతా ఉన్నాం. దాదాపు ఇప్పుడు ఆల్రెడీ దీనిలో ఈ రిసార్ట్స్ ఒక లక్ష మొక్కలు ఉన్నాయి ప్రజెంట్. ఇంకొక లక్ష మొక్కలు కూడా అతి త్వరలో కంప్లీట్ చేసి పెద్ద ప్రోగ్రామ్ పెడదామని ఆలోచిస్తా ఉన్నాం. తప్పకుండా దాన్ని కూడా ఆ దేవుని దయతో పాటు మీ అందరి సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున కేటీఆర్ గారి జన్మదిన మహోత్సవాన్ని రిసార్ట్స్లో జరుపుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం, ఎంతో సంతోషదాయకం. మనందరం కూడా వారికి నిండా 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుదాం. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా వారు ఉన్నారు. టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని చెప్పి ఆయనే తిరుగులేని రాజకీయ శక్తి అని నిర్వచించి నిరూపించిన యువ కిషోరం కేటీఆర్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పమంటే వృక్షార్చన కార్యక్రమంలో భవిత శ్రీవారు పాల్గొంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సంబరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా భవిత శ్రీ ఆలయజాస్ వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఇంత గొప్పగా ఇంత ఆడంబరంగా మీరు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పుట్టినరోజు పండగ జరుపుతున్నందుకు మీకు అభినందనలు శుభాకాంక్షలు. భవిత భవిష్యత్తు మీ భవిష్యత్తు కూడా బాగుండాలని, ఎందుకంటే నలుగురు మేలు పొందితే మన మేలు కూడా మనం కూడా బాగుంటాం. అట్లాగే ఈరోజు మరి కేటీఆర్ గారికి ఒక కాలం అట్లా రావాలని ఉండదు. ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ రావాలి. మరి ఇవన్నీ చూసుకుంటూ వస్తే మధ్యలో ఎక్కడొక్కడ సెంటర్ పాయింట్ దగ్గర స్టే చేయాలనే ఆలోచన ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ స్టే చేయాలంటే హోటల్స్ లాడ్జ్లు లాంటివి ఉండేవి, కానీ ప్రకృతికి దగ్గరగా ఒక అడవిలో ఉన్నట్టు ఫీలింగ్ ఉండేటట్టుగా దీన్ని తీర్చిదిద్దారు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంకా 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 ఈ ప్రాంతానికి టూరిస్టులు పెరుగుతారు. టూరిస్టులు ఎంతగా పెరిగితే
కావాలి ముఖ్యంగా నాకంటే ముందు మాట్లాడిన భవతత్ శ్రీ హోమ్ రిజార్ట్స్ చైర్మన్ గారు మరి అందరి తరఫున విషెస్ తెలియజేస్తూ అంటే ఆశీర్వదిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను।